చెప్పేవాడికి వినేవాడు లోకు అంటారు. తాను ఇన్నాళ్ళు ఏం చేశామో మర్చిపోయి శుద్ధులు చెప్తుంటారు. తాను చేసిందంతా చేసి అవసరమైన సమయంలో వెన్ను చూపి తనకు అవసరమైనప్పుడు తానేదో పోటుగాడినట్టు పోజులు ఇచ్చేవారిని ఏమనాలి? ఏమనాలో అందరికీ తెలుసు. అలాంటి వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాట స్ఫూర్తిని పెంచుకోవాలని రాష్ట్రంలో అణచివేతలు ఎక్కువయ్యాయని ఆయన ఘంటాపథంగా నొక్కి చెబుతున్నారు. టీడీపీ జనసేన కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వలించినట్లన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. గంటా శ్రీనివాసరావు ప్రతిసారి నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. గత ఎన్నికల్లోనూ భీమిలి నుంచి, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఆధిక్యతతో ఎన్నికయ్యారు. ఆయన ఆశించినట్లు టీడీపీ ప్రభుత్వం రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఎప్పటి వరకు అంటే 4 ఏళ్ల పాటు. మొన్నటి వరకు ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, పోరాడింది అసలే లేదు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలందరూ పోలోమంటూ పోడియం చుట్టూ తీసుకెళ్లినా ఈయన మాత్రం మౌనంగా కూర్చున్నారు. అసలు శాసనసభకు రావడమే మానేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ రాజీనామా కూడా ఆమోదం పొందలేదు. ఉత్తర నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసింది లేదు. తన తరపున ఇన్ఛార్జ్ని పెట్టి నడిపించారు. వచ్చే ఎన్నికల్లో ఎటు మళ్లీ నియోజకవర్గం మారతారు కాబట్టి పెద్దగా అక్కడ కనపడలేదు. ఇక చంద్రబాబు, లోకేష్ గతంలో విశాఖకు వచ్చిన దూరంగానే ఉండిపోయారు. అది ఆయన అసలు రూపం. అధికార పార్టీ పెట్టే కేసులకు భయపడి బయటకు రాలేదని అయ్యన్న పాత్రుడు వంటి వారు చేస్తున్న కమెంట్స్ నిజమనుకోవాలో లేదో కానీ మొన్నటి వరకు గంటా శబ్దం పార్టీలో ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. పెద్దగా పార్టీ కోసం పనిచేసింది లేదు. తన సన్నిహితులైన వారిని తప్పించి ముఖ్య కార్యకర్తలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇక బయటకు రావాల్సిన సమయం వచ్చింది. తాను ఆశిస్తున్న భీమిలి టికెట్తో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసమే ఆయన ఈ మధ్యకాలంలో హడావిడి మొదలుపెట్టారు. అధికార పార్టీపై పోరాటం చేయాల్సిందేనంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. కానీ చూసే వాళ్లకు ఆ మాత్రం తెలియదా? ఇన్నాళ్ళు పార్టీ కోసం తెగించి పోరాడిన వారిని పక్కన నెట్టి తాను ఫ్రంట్ లైన్కు వద్దామనేదే గంటా ప్రయత్నం. అయితే ఆయన ఆర్థికంగా, సామాజికంగా బలవంతుడు కాబట్టి అనుకున్నవన్నీ భవిష్యత్తులో సాధించుకోవచ్చు. కానీ పార్టీలో ఉండే అసలైన కార్యకర్తలకు మాత్రం గంటా టైమింగ్ అందరికీ తెలుసు. పార్టీ అధినేత గంటా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తితో ఎదురు చూడటం తప్ప క్యాడర్ చేయగలిగిందేమీ లేదు. కానీ పార్టీ కార్యకర్తల మనసులో మాత్రం గంటా స్థానం మాత్రం చెదిరిపోయిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.